డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి రైతుల యొక్క ఆందోళన దానికి రైతులు విసుగు చెంది ఈరోజు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ నెలల కొద్దీ సంవత్సరాల కొద్దీ తిరిగిన సమస్యలు తీరకపోవడంతో ఈరోజు రెవెన్యూ అధికారుల మీద పెట్రోల్ దాడులు చేసి అమానుషంగా ఒక ఎంఆర్ఓ గారు చనిపోవడం జరిగింది. మరి ఏదేమైనా ఇటువంటి ఏ చర్యలకు ఎవరైనా ఖండించాల్సిందే, ఎందుకంటే అధికారులను పనిచేయలేకపోయే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చుకున్నటువంటి ప్రణాళికలు, ఒక ప్రణాళిక లేకుండా ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ఒత్తిడులకు గురవుతూ ఈరోజు చేయాల్సినటువంటి గవర్నమెంట్ పథకాలు, ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, అదేవిధంగా రైతు బంధు తర్వాత రైతు బీమా కానివ్వండి, ఈరోజు షాది ముబారక్ కానీ, ఏదైనా సరే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క అధికారితో ఐడెంటిఫికేషన్ అవసరం. ఈరోజు పుట్టినాడంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, విఆర్ఓ కానివ్వండి, ధృవీకరణ చేస్తే తప్ప ఈరోజు జనన మరణ ధృవీకరణలతో సహా నిత్యావసరం అంటే 360 రోజులు రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఒక రైతుకు కానీ సామాన్య వ్యక్తికి కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క వర్గాల ప్రజలకు ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్తో అవసరం ఉంటుంది. మరి అటువంటి వ్యక్తులకు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ తెచ్చినటువంటి పథకాలు, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, ఈరోజు ఇన్ని రకాలటువంటి స్కీములు తెచ్చి ప్రతి స్కీమ్ని రెవెన్యూ డిపార్ట్మెంట్కి అటాచ్ చేయడం వల్ల ఈరోజు లక్షలాది ఫైళ్ళు పేరుకుపోయి ఈరోజు రెవెన్యూ సవరణ అని చెప్పేసి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. రెవెన్యూ సవరణలో చాలా గోల్మాల్ వ్యవహారాలు జరిగినాయి. ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు కానివ్వండి, సీలింగ్ యాక్ట్కి సంబంధించిన ల్యాండ్లు కానివ్వండి, ఏ ల్యాండ్ను కూడా ఈరోజు పునరుద్ధరణించలేదు. ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చినటువంటి పట్టాలకు ఇప్పటిదాకా కూడా పాస్బుక్లు ఇవ్వలేదు. ఆ రోజు సీలింగ్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూములకు ఇప్పటిదాకా పట్టాలు ఇవ్వలేదు, పాస్బుక్లు ఇవ్వలేదు. మరి ఎక్కడ రైతులు తృప్తిగా ఉంటారు? ఈరోజు బ్యాంకుకి వెళ్ళాలన్నా పాస్బుక్ కావాలి, ఈరోజు ఏదైనా లోన్, ఈరోజు ఎక్కడైనా తాకట్టు పెట్టాలన్నా పాస్బుక్ కావాలి. అదే పాస్బుక్ ఉంటే తప్ప రైతు బంధు రాదు, ఆ పాస్బుక్ ఉంటే తప్ప రైతు బీమా రాదు. మరి ఇన్ని లింకులు ఉన్నప్పుడు ప్రజలు, రాష్ట్రంలో 40% ప్రజలు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఈరోజు పాస్బుక్ల కోసం తిరుగుతూ రెవెన్యూ రికార్డులో సరిచేయలేనటువంటి పరిస్థితులు ఈరోజు రికార్డులు. రెవెన్యూ చట్టం తీసుకొస్తానని చెప్పారు, 6 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈరోజు వరకు రెవెన్యూ చట్టం రాలే. ఈరోజు వచ్చేసి ధరణి వెబ్సైట్లో కొత్త ఖాతా నంబర్లు వెబ్సైట్ ఎంట్రీ చేయడానికి ఒక ఆప్షనే లేదు. అంటే ఒక ఏదన్నా ఒక ప్రాపర్టీ కొంటే, ల్యాండ్ కొంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకపోతే కొత్త ఖాతా నెంబర్ ఎంట్రీ చేయడానికి అసలు ఎంట్రీ లేదంటున్నారు. మరి ఇంకెక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలుగుతారు? ఈరోజు ఎంతో ఒత్తిళ్లకు గురై ఈరోజు ఆఫీసులకు పోవాలంటే కూడా ఏ రైతు వచ్చి ఆవేదన చెందుతాడో, ఏ రైతు వచ్చి దాడి చేస్తాడో అని చెప్పేసి ఈరోజు బిక్కుబిక్కుమంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈరోజు రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారు. అదేవిధంగా దాదాపు 5-6 సంవత్సరాల విసిగి చెందిపోయిన రైతులు ఈరోజు భూ సర్వే అని చెప్పేసి ఉన్న పాస్బుక్లు రద్దు చేసి ఈరోజు భూమి ఉన్న పట్టా పాస్బుక్లు లేక ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు వర్తించక ఆఫీసులట్టు తిరుగుతూ విసిగి చెందిపోయి ఈరోజు మరి రెవెన్యూ అధికారుల మీద దాడులు చేస్తున్నారు. ఈరోజు కోర్టులో ఉందా లేకుంటే పాస్బుక్లు ఎందుకు రాలేదు? ఇప్పుడు చదువుకున్న పరిజ్ఞానం లేని రైతులు వాళ్ళకి పంట పండించడము, పొలం పోయి ఆ పండిన పంటతో బతికెలగడం తెలుసు కాబట్టి ఈరోజు కోర్టులు తెలియదు, ఆ చట్టాలు తెలియదు, సీలింగ్ యాక్ట్లు తెలియదు. ఈరోజు ఉన్నటువంటి భూముల యొక్క విలువలు పెరిగిపోయి రియల్ ఎస్టేటర్లు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఈరోజు వెంచర్లు వేసి రెవెన్యూ రికార్డులు చేంజ్ చేయడం వల్ల ఈరోజు రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాష్ట్రంలో ఒక కేబినెట్ మంత్రి లేడు. నువ్వు ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా కేసీఆర్ నీ దగ్గరనే పెట్టుకుంటే ఇంకా ప్రజల సమస్యలు ఎవరు తీర్చాలా? ఈరోజు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేక ఎప్పుడో 80 సంవత్సరాల కింద జరిగినటువంటి సర్వేనే ఇప్పటిదాకా భూమి మీద పోయి సర్వే చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటిదాకా భూ సర్వే అని చెప్పినావు, ఆఫీసుల ముందు కూర్చొని ఇట్లా రికార్డులు సరి చేస్తే భూ సర్వే అవుతుందా? 80 సంవత్సరాల కిందట సైట్ మీదకి వెళ్ళి సైటు రాళ్ళు పొజిషన్లో చూయించి గొలుసులు బట్టి కొలతలు పెట్టి సర్వేలు చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా భూ సర్వే చేయకపోవడం వల్ల అసలు ఖాతాదారుడు ఒకరుంటున్నారు, పట్టాదారుడు ఒకడు ఉంటున్నారు. ఈరోజు పాస్బుక్లో అనుభవదారుడు అనే ఒక కాలాన్ని కూడా తీసివేసి ఈరోజు ఒక కార్పొరేట్ సిస్టాన్ని తీసుకొచ్చినాడు కేసీఆర్ గారు. ఎందుకు అనుభవదారుల కాలం తీసేసిందంటే అనుభవించేటోడు కాలం తీసేస్తే అప్పట్లో ఒకడో దొరనో రాజో
అటువంటి పాలకులు పాలించిపోయిన పొలాన్ని మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ లాక్కొని వేలాది కోట్ల రూపాయలకు అమ్ముకొని ఈరోజు కబ్జా చేసే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా ఈరోజు మరి 70,000 పుస్తకాలు చదివిందే, దాంట్లో 2 పుస్తకాలను చదివేది ఉండే. ఒకటి రెవెన్యూ ఏ విధంగా జనాలకి ప్రయోజనంగా ఉంటుందో అది, ఇంకొకటి చట్టాలను కూడా గౌరవించలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి చట్టాలంటే ఏంది, భారతదేశం ఏంది, చట్టాల యొక్క విలువ ఏంది, కోట్లు అంటే ఏంది, చట్టాలను గౌరవించాలనే ఒక పరిజ్ఞానం కూడా లేకుండా ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా నువ్వు 70,000 పుస్తకాలు చదివింటే దాంట్లో నిజంగా రెవెన్యూ చట్టం ఏ విధంగా ఉంది, పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, మన రాష్ట్రం ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకొని ఈరోజు నువ్వు ప్రజలని కష్టాలని తీర్చేవాడిగా ఉంటుండి. అదేవిధంగా చట్టాలను గౌరవిస్తలేవు. ఈరోజు కోట్లంటే లెక్కలేదు, చట్టం అంటే గౌరవం లేదు. అసలు ప్రజాస్వామ్యంలో అసలు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈరోజు ఖాతరు లేకుండా మాట్లాడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రజలకు రావాల్సినటువంటి భూములు, ఇందిరాగాంధీ పీరియడ్లో ఇచ్చినటువంటి పట్టా పాస్బుక్లకు ఈరోజు రద్దు చేసి ఇప్పటికీ పాస్బుక్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళు ఏ విధంగా ఈరోజు ఉపాధి ఉంది వాళ్ళకి, అదే పొలం దున్నుకుంటూ బతకాల్సిన పరిస్థితి ఉంది. నువ్వు ఇచ్చే రైతు బంధు వాళ్ళకి పోవాలంటే పాస్ పుస్తకాలు రావాలి, మరి నువ్వు రైతు బంధు ఇవ్వాలంటే పాస్ పుస్తకాలు రావాలి, మరి రైతు బీమా కావాలంటే పాస్ పుస్తకాలు కావాలి, బ్యాంకు పోవాలంటే పాస్ పుస్తకాలు కావాలి. మరి వీటన్నిటికీ లింక్ ఉన్నప్పుడు మరి ఇటువంటి భూ వివాదాలని ఇంక ఎన్ని సంవత్సరాలకి నువ్వు పరిష్కరిస్తావు? నిజానికి ఇప్పటికి కూడా రైతుల కోసం ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. ఈరోజు డిస్టిక్లో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, ఒక మండల స్థాయిలో కానివ్వండి, ఒక తాలూకా లెవెల్లో కానివ్వండి, ఒక కాల్ సెంటర్ పెట్టి ఎప్పటికప్పుడు రైతుల ద్వారా కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులతో ఈ సమస్య ఏమైంది, ఈ సమస్య ఏమైంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తే ఈ సమస్యలు ఉండవు. ఈరోజు అడ్డగోలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టుకున్నావు, అన్ని డిపార్ట్మెంట్ నీ దగ్గర పెట్టుకొని నీ కనసంధానంలో ఒక నియంత పాలన, ఒక బ్రిటిష్ పరిపాలనకను పాలించుకుంటూ పోతే ఈరోజు ఎంఆర్ఓ మీద దాడులు చేసినారు, రేపు పై అధికారులు కూడా దాడులు చేయాలని నమ్మకం లేదు. ఎందుకంటే కడుపు కాలి రైతులు నీ కాళ్ళు మొక్కినా కూడా పనులు చేయలేని పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ కాళ్ళు మొక్కుతున్నారు, ఆయన ఏమంటూ కోట్ల ఉందా అంటున్నాడు. అవన్నీ ఏం తెలుస్తా వాళ్ళకి, ఎంఆర్ఓ పాస్బుక్ రావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలా? మరి ఇటువంటి చర్యలకి ప్రభుత్వం త్వరలోనే ఒక కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఎప్పటికప్పుడు సమస్యలని కాల్ సెంటర్ ద్వారా వీక్షించి పర్యవేక్షించి ప్రజల యొక్క సమస్యలు తీర్చే విధంగా ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం.